తెలుగు తోట ఛానల్ కి స్వాగతం నిన్నటి వీడియోలో మనం అలంకారములు అనగా ఏమిటో అవి ఎన్ని రకములో తెలుసుకుందాం కదా నిన్న శబ్దాలంకారముల గురించి సవివరంగా నేర్చుకుందాం ఈ రోజు అర్థాలంకారముల గురించి సవివరంగా తెలుసుకుందాం ఇవి మొత్తం చాలా రకాలు ఉంటాయి మనం ఒక 20 రకాలు నేర్చుకుందాం ఇందులో అర్థాలంకారములు చాలా రకములుగా ఉంటాయి అందులో మనం ఒక 20 రకాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ ఒక వీడియోలో అవ్వదు ఒక 3 వీడియోల దాకా అవుతాయి అసలు ఏంటంటే నేను చెప్పే 20 అలంకారాలు అర్థాలంకారాలు ఏంటంటే ఇప్పుడు చూడండి ఉపమాలంకారం రూపకాలంకారం ఉత్ప్రేక్షాలంకారం అతిశయోక్తి అలంకారం అర్థాంతరన్యాసం అలంకారం శ్లేషాలంకార అలంకారం స్వభావోక్తి అలంకారం దృష్టాంత అలంకారం వ్యతిరేక అలంకారం విరోధాభాస అలంకారం వ్యాజ స్తుతి వ్యాజ నింద అనన్వయం ఉపమేయోపమ సమాసోక్తి అప్రస్తుత ప్రశంస పరికరం దీపకం వినోక్తి విశేషోక్తి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఈ 20 రకాలు మనం వివరంగా చెప్పుకుందాం ఈ రోజు ఇందులో ఉపమాలంకారం రూపకాలంకారం చెప్తాను ఇంకొకసారి చూడండి 20 రకాలు ఉపమాలంకారం రూపకాలంకారం ఉత్ప్రేక్షాలంకారం అతిశయోక్తి అర్థాంతరన్యాసం శ్లేషాలంకారం స్వభావోక్తి దృష్టాంతం వ్యతిరేకం విరోధాభాసం వ్యాజస్తుతి వ్యాజనింద అనన్వయం ఉపమేయోపమ సమాసోక్తి అప్రస్తుత ప్రశంస పరికరం దీపకం వినోక్తి విశేషోక్తి ఇప్పుడు అసలు అర్థాలంకారం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం మనం అర్థాలంకారములు అర్థాన్ని ఆశ్రయించుకొని చమత్కారం కలిగించేవి అర్థాలంకారములు అంటే అర్థం తెలియట వలన ఆనందం కలిగించునివి అర్థాలంకారములు ఇవి అనేక రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము ముఖ్యమైనవి 25 రకాలు నేర్చుకుందాం అని చెప్పాను ఇప్పుడు ఈ రోజు మొదటిది ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే ఏంటంటే ఉపమానానికి ఉపమేయానికి మనోహరమైన పోలికను వర్ణించడం ఉపమాలంకారం అసలు ఉపమానం ఉపమేయం అంటే ఏంటి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం ఉపమానం అంటే పోల్చేది ఉపమేయం అంటే పోల్చబడినది ఏదైతే పోల్చబడుతుందో అది ఉపమేయం మనం పోల్చేది ఉపమానం అన్నమాట ఇప్పుడు చూడండి ఉదాహరణలో క్షీరోదక గతి పాండవ కౌరవుల అడంగూడి మనికి కార్యంబు అంటే పాండవ కౌరవులు పాలు నీళ్ళవలే కలిసి జీవించడం కర్తవ్యం అని దీనికి తాత్పర్యం ఇప్పుడు చూడండి ఇందులో పాండవ కౌరవులు ఉపమేయం క్షీరోదకాలు ఉపమానం అంటే పాలు నీళ్ళల్లాగా క్షీరోదకాలు అంటే పాలు నీళ్ళల్లాగా అన్నమాట పాండవ కౌరవులు ఎలా ఉండాలంటున్నారు పాలు నీళ్ళల్లా కలిసిమెలిసి ఉండాలంటున్నారు అందుకని క్షీరోదకాలు ఇక్కడ ఉపమానం అవుతుంది పాండవ కౌరవులు ఉపమేయం కలిసిమెలిసి ఉండడం అనేది ఉపమావాచకం కిందకు వస్తుందన్నమాట ఇప్పుడు చూడండి ఉపమాలంకారం ఉపమానానికి ఉపమేయానికి మనోహరమైన పోలికను వర్ణించడం ఉపమాలంకారం ఉదాహరణ క్షీరోదక గతి పాండవ కౌరవులు అడంగూడి మనికి కార్యంబు పాండవ కౌరవులు పాలు నీళ్ళవలే కలిసి జీవించడం కర్తవ్యం ఇందులో పాండవ కౌరవులు ఉపమేయం క్షీరోదకాలు ఉపమానం కలిసిమెలిసి ఉండడం ఉపమావాచకం ఇప్పుడు రెండో చూద్దాం రెండవది రూపకాలంకారం రూపకాలంకారం యొక్క లక్షణం ఏమిటంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం యొక్క లక్షణం అంటే ఏమిటంటే ఇప్పుడు ఈ ఉదాహరణలో విజ్ఞాన దీపంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టవలెను అనే వాక్యం ఉంది కదా ఇందులో విజ్ఞానం ఉపమేయం దీపం ఉపమానం అసలు వెలుగు చూపడం అనే ధర్మం దేనికి దీపానికి ఉంది అంటే ఉపమానానికి ఉంది కానీ ఉపమేయమైన విజ్ఞానానికి ఈ ధర్మాన్ని ఆరోపించడం అయింది ఇక్కడ ఈ ఉదాహరణలో విజ్ఞాన దీపంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టవలెను అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించారన్నమాట ఈ రకంగా రావడాన్ని రూపకాలంకారం అంటారు అలాగే సంసార సాగరాన్ని ఈదడం కష్టం ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి కదా అంటే ఉపమేయం విజ్ఞానమైతే ఈ ఉదాహరణలో దీపం ఉపమానమైతే ఉపమేయమైన విజ్ఞానంలో ఈ ధర్మాన్ని ఆరోపించడం అయిందన్నమాట
అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించారు. ఈ రకంగా వచ్చి వాటిని రూపకాలంకారం అంటారు. ఇక్కడ వెలుగు చూపడం అనే ధర్మం దీపానికి ఉంది కదా, ఈ రకంగా వస్తుంది రూపకాలంకారం. ఇప్పుడు నిన్నటి విజ్ఞాన ప్రశ్న, వాతావరణంలో మనం పీల్చేదంతా ఆక్సిజన్నేనా? ఇప్పుడు గాలి ఉంటుంది కదా మన చుట్టూ, ఆ గాలిలో 78% నత్రజని అంటే నైట్రోజన్, 21% ఆక్సిజన్, మిగిలిన 1% కార్బన్ డైఆక్సైడ్, నియాన్, హైడ్రోజన్ వంటి వాయువులు, దుమ్ము, ధూళి వంటివి ఉంటాయి. ఒక్క ఆక్సిజన్ మాత్రమే ఉంటే అది చాలా ప్రమాదకరం. అందుకని ఆక్సిజన్ ఒక్కటే ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం పీల్చుకునేది ఒక్క ఆక్సిజన్నే కాదనమాట, వాతావరణంలో ఉండేదంతా ఆక్సిజన్నే కాదు, ఇవన్నీ కూడా మనం పీల్చుకుంటాం. ఇప్పుడు ఈరోజు విజ్ఞాన ప్రశ్న, ఇనుము అంటే ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఆ ఇనుప వస్తువులకు తుప్పు ఎందుకు పడుతుంది? దీనికి సమాధానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం అర్థాలంకారములలో ఉపమాలంకారం, రూపకాలంకారం గురించి సవివరంగా తెలుసుకుందాం కదా. మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకొక అలంకారంతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.